కిరణ్ కుమార్ గారు, మీరు గమనించిన దాంట్లో మీరు గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు ఈ కౌలు రైతుల సిచ్యువేషన్ ఎట్లా ఉంది? వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు వాళ్ళకి ఏదీ లేదు. అంటే చివరికి పండించిన పంటని కొనుగోలు చేసి అమ్మాలన్నా కూడా మళ్ళీ డబ్బులు వచ్చి యజమాని పడుతున్నాయి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ప్రధానంగా గమనించారు? అదే మీరు అంటున్నట్టుగా కౌలు రైతుల పరిస్థితి చాలా దుస్థితిలో ఉంది. ఒకటి, వాళ్ళు మామూలుగా అందరూ రైతులకి అయ్యే సాగు ఖర్చులతోకి అదనంగా వాళ్ళు కౌలు కూడా కట్టాలి. ఆ కౌలు రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. సో కౌలు రేట్లు ఎంత పెరిగిపోతున్నాయి అనేది కూడా మేము దీంట్లో పరిశీలించాము. సో దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే, నీటి వసతి ఉన్న భూముల్లో అయితే 25,000, 30,000, 40,000 కూడా ఎకరానికి ఉన్న గ్రామాల్లో మేము గమనించాము పంటను బట్టి. ఇప్పుడు మిర్చి పంటలో అయితే 40,000 దాకా ఉంది, వరిలో అయితే 25,000 ఉంది, కొన్ని చోట్ల పత్తిలో ఆదిలాబాద్లో 30,000 ఎకరానికి కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సగటున్న నీటి వసతి లేని భూమి, నీటి వసతి ఉన్న భూమి అన్నీ కూడా కలుపుకుంటే 15,000 పైగానే ఉంది ఎకరానికి. సో అంటే సాగు ఖర్చుకి మామూలుగా వేరే రైతులకి 25,000 ఎకరానికి అవుతే వీళ్ళకి 40,000 అవుతుంది అన్నమాట. సో అక్కడే పూర్తిగా నష్టపోతున్నారు. అంటే వాళ్ళకి ఆదాయం రావడం అనేది చాలా కష్టం. రెండవది, ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు. ప్రభుత్వం అసలు కౌలు రైతులకి మా సంబంధం లేదంటున్నారు. అదే, సో అంటే కౌలు రైతుల గురించి పట్టించుకునే బాధ్యత మాకు లేదంటున్నారు. ఇప్పుడు గుర్తించడంలో సమస్యలు ఉన్నాయి, మేము సరిగా గుర్తించలేకపోతున్నాం, లేకపోతే ఇబ్బందులు ఉన్నాయనేది వేరే. అసలు కౌలు రైతుల్ని గుర్తించి వాళ్ళని పట్టించుకునే ఉద్దేశమే మాకు లేదు, ఆ బాధ్యత మాకు లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. నిన్న మేము ఈ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన కూడా అన్నది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడైనా కూడా సాగు చేస్తున్న వాళ్ళకి ఏదో రకంగా రీచ్ అవ్వాలనేదే ఒక ఉద్దేశం ఉంటుంది. అది ఎంతవరకు అమల్లోకి వచ్చిందా లేదా అనేది వేరే విషయం. కానీ ఇది మొట్టమొదటి ప్రభుత్వము అసలు సాగులో ఎవరున్నారు, ఎవరు కౌలుకి తీసుకుని చేస్తున్నారు అనే దాంతో మాకు సంబంధమే లేదు, అది అసలు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమే కాదు అన్నది మొట్టమొదటి ప్రభుత్వం ప్రపంచంలోనే అని ఆయన అన్నారు. ఆయన చాలా సీనియర్ ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన ఇప్పుడు జయతి ఘోష్ కమిషన్లో ఉన్నారు. అంటే ప్రభుత్వమే ఎస్టాబ్లిష్ చేసిన, వ్యవసాయానికి సంబంధించిన సమస్యల మీద ఎస్టాబ్లిష్ చేసిన కమిషన్స్లో కూడా ఆయన మెంబర్గా ఉన్నారు. ఆయనే అన్నారు మొట్టమొదటి. సో ఇప్పుడు ఆ మొట్టమొదటి సమస్యని మనం అడ్రస్ చేస్తేనే మిగిలినవన్నీ కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ గుర్తించడం అనేది అన్నిటికన్నా ముఖ్యం. ఒకసారి గుర్తింపు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి పంట రుణాలు వస్తున్నాయి లేదా పంట బీమా వస్తుంది లేదా అనేది నెక్స్ట్ స్టెప్ గా గమనించే ఉంటారు. లాస్ట్ అంటే ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒక ఇయర్లో ఒక ఆయన తీసుకుంటే కౌలుకి ఇంకో ఇయర్లో చేంజ్ అవుతుంది, వాళ్ళ ఎక్స్టెంట్ ఎంతో తెలీదు, ఇదంతా గవర్నమెంట్ చేసే పని కాదు, ఇది రైతు కౌలు రైతు చూసుకోవాలి, మనకి ఎట్లా సాధ్యమైంది అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు దాని గురించి కూడా మేము క్లియర్గా ఈ స్టడీలో కూడా దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఒకటేంటంటే, అసలు ఎట్లా గుర్తిస్తాము అని అనడానికి అది ముఖ్యమంత్రి అనవలసిన పని కాదు, మా మాట కాదు. ఎందుకంటే మన రాష్ట్రంలో యాక్చువల్గా 2011లోనే తెచ్చిన చట్టం ఉంది, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణలో కూడా అది అమలు అవుతుంది. తెలంగాణలో కూడా 2015లో దాన్ని అడాప్ట్ చేసుకోవడం, కౌలు రైతులకి సంబంధించి సాగుదారుల గుర్తింపు చట్టం అది. అంటే అధీకృత సాగుదారుల చట్టం అంటారు. సాగుదారులుగా వాళ్ళకి గుర్తింపు కార్డు ఒకటి ఇచ్చి ఎల్ఈసి కార్డు అంటారు. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వ పథకం కూడా వాళ్ళకి వర్తింప చేయాలి, అదేవిధంగా పంట రుణాలు కూడా బ్యాంకుల నుంచి వాళ్ళకి అందాలి. ఇది ఆ చట్టం ఉద్దేశం. దాంట్లో స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, ఏ కౌలు రైతు అయినా కూడా ఒక సింపుల్ ఒక పేజ్ అప్లికేషన్ ఫిల్ చేసి, నేను ఫలానా సర్వే నెంబర్లో ఈ సంవత్సరము ఇంత 3-4 ఎకరాలు తీసుకుని నేను కౌలు చేస్తున్నాను, ఆ భోజనం పేరు ఇది, ఇంతే, ఈ సమాచారం ఇచ్చి కౌలు రైతు అప్లికేషన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత రెవెన్యూ అధికారుల బాధ్యత ఏంటంటే, అక్కడ ఒక గ్రామ సభ పెట్టి మీ గ్రామం నుంచి ఒక 25 మంది కౌలు చేస్తున్నామని అప్లై చేశారు, ఇది వాస్తవమవునా కాదా అని వాళ్ళు అక్కడ నిర్ధారించాలి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిర్ధారించడం అనేది అదేమి గొప్ప రాకెట్ సైన్స్ కాదు. ఎందుకంటే ప్రతి గ్రామంలోకి మీరు వెళ్తే ఆ గ్రామంలో అందరికీ తెలిసిన సమాచారం అది. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఎవరి దగ్గర నుంచి భూమి తీసుకుని సాగు చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయం. అందరికీ తెలిసిన విషయాన్ని రికార్డు మీదకి తీసుకురావడానికి అదేదో అస్సలు వీలు కాని విషయంగా ముఖ్యమంత్రి చెప్పడం అనేది చాలా అన్యాయము. కాబట్టి అది మొదటి విషయం. అంటే అది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంటుంది, చట్టం కూడా ఉంది, దానికి పద్ధతి ఉంది, దానికి రూల్స్ ఉన్నాయి, అవి అమలు చేయట్లేదు.
మేము సర్వేలో అడిగినప్పుడు ఈ 2011 చట్టం ప్రకారం మీకు ఎప్పుడైనా ఎవరికైనా కార్డులు వచ్చాయా అంటే కేవలం 5% మంది మాత్రమే కార్డులు వచ్చాయంటున్నారు. అది కూడా ఎప్పుడు వాస్తవం తెలంగాణ ఏర్పడక ముందర. ఓకే, తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రము ఒకటే ఒక సంవత్సరంలో ఈ గుర్తింపు కార్డులు ఇచ్చారు, ఇంకా అసలు ఇవ్వలేదు. ఇంకొక రెండో విషయం మీరు అంటున్నది ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఉంటాయి వీళ్ళని ఎట్లా పట్టుకోవడం అంటే దాదాపు అంటే వాళ్ళ ముఖ్యమంత్రి మాటలు చూస్తే కౌలు రైతులు మేము ఎట్లా పట్టుకుంటాము, అసలు గ్రామానికి వెళ్తే మాకు వాళ్ళు మేము ఎట్లా తెలుసుకుంటాము అన్నట్టుగా. మేము అందుకనే కౌలు రైతులు 2700 మంది మేము సర్వే చేసినప్పుడు మీరు ఇదే భూమిలో ఎన్ని సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నారు అని అడిగారు. క్లియర్ గా ఉంది ఇక్కడ, ఇది ఫోకస్ చేయ ఒకసారి. 1 to 2 years వాళ్ళు చాలా తక్కువ. 3 to 5 years సాగు చేస్తున్న వాళ్ళు 34%, 5 to 10 years 20%, 10 సంవత్సరాలకు పైగా ఒకే భూమిని సాగు చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ కలిసి సుమారుగా 73%, 73%, 3 సంవత్సరాల కంటే పైన చేస్తున్న వాళ్ళే 73%. అంటే ఇది ప్రతి సంవత్సరం మారే అవకాశం అయితే ఉంటుంది, కానీ అందరూ ప్రతి సంవత్సరం మార్చుకోవట్లేదు. ఎందుకంటే కౌలు రైతుకి భూ యజమానికి ఆ సంబంధం అనేది అంత తాత్కాలికం కాదు, అది వాస్తవానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ 73% మంది చేస్తున్నారు అనేది ఒకటి స్పష్టంగా వచ్చింది. కాబట్టి ఏదైతే కౌలు రైతులు గుర్తించలేము అని చెప్పడానికి ఏవైతే కారణాలు సమర్థించుకోవడానికి చెప్తున్నారో అవేవి వాస్తవం కాదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.